డేనియల్ బాలాజీ అంటే గుర్తుపట్టకపోవచ్చు చిరుత విలన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో పవర్ఫుల్ విలన్ గా కనిపించి డేనియల్ బాలాజీ మార్చి ఇరవై తొమ్మిదిన గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయారు శుక్రవారం అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావటంతో విలవిలలాడిపోయారు వెంటనే బాలాజీని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అయితే హాస్పిటల్ చేరేలోపే బాలాజీ గుండెపోటుతో మృతి చెందారు ఈ వార్తతో కోలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీ మొత్తం షాక్కు గురైంది తమిళంతో పాటు తెలుగు మలయాళం కన్నడలో మొత్తం యాభైకి పైగా సినిమాల్లో డేనియల్ బాలాజీ యాక్ట్ చేసి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు యాక్టింగ్లోకి రాకముందు సినిమాలకు యూనిట్ ప్రొడక్షన్ మేనేజర్గా ఆయన పనిచేశారు ఆ తర్వాత చిత్తి అనే తమిళ సీరియల్లో యాక్టర్గా అడుగుపెట్టారు ఈ సీరియల్నే తెలుగులో పిన్నిగా డబ్ చేశారు ఇక ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్ అనే సినిమాతో మూవీస్లోకి ఎంట్రీ ఇచ్చారు బాలాజీ ఇక ఆ తర్వాత వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా అద్భుతంగా నటించారు కమల్ హాసన్ రాఘవన్ సినిమాలో డేనియల్ విలన్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి ఇక తెలుగులో కూడా ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేశారు రెండు వేల నాలుగులో వచ్చిన ఎన్టీఆర్ సాంబా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు బాలాజీ ఆ తర్వాత తో చేసిన ఘర్షణ సినిమాలోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు ఈ సినిమాలో ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకునే సీన్ ఎమోషనల్ గా ఉంటుంది ఆ తర్వాత రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా విలన్ రోల్లో కనిపించారు అలాగే నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో ఇక రీసెంట్గా నానితో టక్ లో కూడా బాలాజీ మెరిశారు ఇలా టాలీవుడ్లో కూడా మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు ఇన్ని వైవిధ్యమైన పాత్రలో నటించిన ఆయన ఇంత చిన్న వయసులో మృతి చెందటంపై ఆడియన్స్ కూడా బాధపడుతున్నారు ఆయన సినిమాల్లో సీన్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఆరేపి డేనియల్ బాలాజీ అంటూ పోస్టులు పెడుతున్నారు డేనియల్ బాలాజీ కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ అత్యంత సన్నిహితుడు పలు సందర్భాల్లో విజయ్ గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడారు దీంతో ఇప్పుడు విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలాజీ విజయ్ కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు కెరీర్ మొత్తంలో ఎక్కువ శాతం విలన్ రోల్స్ చేసినప్పటికీ బయట మాత్రం బాలాజీ చాలా మంచివాడని ఎంతో మందికి సాయం చేశారంటూ పోస్టులు పెడుతున్నారు ఆ మంచితనంతోనే చనిపోయిన రెండు జీవితాల్లో వెలుగులు నింపారనే అంటున్నారు కొన్నేళ్ల క్రితమే తన మరణానంతరం కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఈయన మరణించడంతో డేనియల్ కళ్లను సేకరించారు త్వరలోనే ఇద్దరు అందులకు అమర్చుతామని డాక్టర్లు చెప్పారు ఆయన చనిపోయినా మరో ఇద్దరిలో బతికే ఉంటారని ఆయన ఫ్యాన్స్ భావోద్వేగంతో పోస్టులు పెడుతున్నారు బాలాజీ తండ్రి తెలుగు వ్యక్తి తల్లి మాత్రం తమిళ కుటుంబానికి చెందినవారు చెన్నైలోని బాలాజీ పుట్టారు డేనియల్ బాలాజీ పెళ్లి చేసుకోలేదు కాగా మేనమామ కన్నడ డైరెక్టర్ సిద్ధలింగయ్య సిద్ధలింగయ్య లో అలరించిన తమిళ నటుడు మురళీ తండ్రి మురళీ కొడుకు అధర్వ కోలీవుడ్లో యువ హీరోగా రాణిస్తున్నాడు అలా బాలాజీకి సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది రాధికా కుమార్ సొంత బ్యానర్ లో నిర్మించి లీడ్ రోల్ చేసి పిన్ని సీరియల్ తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు అందరూ ఆయన క్యారెక్టర్ పేరు డేనియల్ అలా ఆయన పేరు ముందర డేనియల్ వచ్చి చేరింది కోలీవుడ్లో దాదాపుగా పాతిక చిత్రాల దాకా నటించిన డేనియల్ బాలాజీ విజయ్ అజిత్ సింపు ధనుష్ ఇలా దాదాపుగా అగ్ర హీరోలకు ప్రతి నటించారు మలయాళం కన్నడలో పదిదాకా చిత్రాల్లో నటించారాయన అందులో మోహన్లాల్ మమ్ముట్టి ఎస్ ట్వంటీ స్టార్స్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు